గుంటూరు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా సభను నిర్వహిస్తుంది. ఈ సభకు రాహుల్ గాంధీ, శరద్ యాదవ్, సీతారాం యెచూరి, సురవరం, అఖిలేష్ వస్తున్నట్లు ఏపీ పిసిసి చీఫ్ రఘువీర రెడ్డి తెలిపారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సభకు ఆహ్వానించామని చెప్పారు. బెంజ్ సర్కిల్ లో నవ నిర్మాణ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వొద్దని రఘువీర కోరారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ దీక్ష చేయడం సరికాదన్నారు. నవ నిర్మాణ దీక్షకు పోలీసులు అనుమతి ఇస్తే రేపటి నుంచి మేము కూడా రోడ్లపై ధర్నాలు దీక్షలు చేస్తామని రఘువీర తేల్చి చెప్పారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే బెంజ్ సర్కిల్ లో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ప్రజలకు ఇబ్బంది కల్పిస్తూ సుప్రీం కోర్టు డైరెక్షన్స్ కూడా ధిక్కరిస్తూ నవ నిర్మాణ దీక్ష పేరిట్న రోడ్లో ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. ఇది మూడవ సంవత్సరం ఈ విధంగా చేయడం. మీరు ప్రభుత్వ కార్యక్రమం చేయండి, మేము వద్దని చెప్పడంలా, ఏదో ఒక గ్రౌండ్లో చేయండి. పబ్లిక్ అంతరాయం కల్పిస్తూ చేయడం అనేటువంటిది, అదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం అనేటువంటిది పూర్తి ఆక్షేపణీయం. గ్రౌండ్లో మీటింగులు పెట్టుకోవడానికే మీరు ఇతర పార్టీలు పర్మిషన్లు ఇవ్వడం లేదు. చివరికి ధర్నాలు చేసుకోవడానికే మీరు రెస్ట్రిక్షన్స్ చేస్తా ఉన్నారు. అలాంటిది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా క్లియర్గా ఉన్నాయి, పబ్లిక్ కు ఇబ్బంది కాకుండా చూడాలని. వేలాది మందితో రేపటి రోజు ఎవరు ఆఫీసుల్లో పనిచేయరు, ఉద్యోగస్తులందరూ వస్తున్నారు, విద్యార్థులను తెచ్చుకుంటా ఉన్నారు, చేస్తున్నారు. పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పదలుచుకున్నాం, మీరు అనుమతులు ఇవ్వద్దు, మీరు ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. రెండవది, నిజాయితీ ఉంటే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఈ మోసపూరితమైనటువంటి దీక్ష కాదు, ప్రత్యేక హోదా చట్టంలోని అంశాల అమలు కోసం మీరు దీక్ష చేయండి. మీరు మీ పార్ట్నర్స్ బీజేపీ వాళ్ళు చేయండి ఇక్కడ రాష్ట్రంలో. దానికి ప్రజలు సై అంటారు, కానీ ఏదో పేపర్లలో టీవీల్లో స్పేస్ సంపాదించుకోవడానికి, పాడిందే పాడరా పాసిపంట్ల దాసరి అని మొన్న మీ విశాఖపట్నంలో మీ పార్టీ సమావేశాల్లోనూ అదే, కలెక్టర్ సమావేశాల్లోనూ అదే, రేపటి రోజు దీనిలోనూ అదే.